మా చరిత్రను దాచిపెట్టే ప్రయత్నమో ఉద్దేశం ప్రయత్నం చేస్తే కొత్త చరిత్రను సృష్టిస్తామన్నది అది సృష్టించి దానికి ఒక పుస్తక రూపం రూపొందించి ఇవాళ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి భూమిక రంగారెడ్డి ప్రత్యేకంగా ఉద్యమార్గంగా తెలియజేస్తాను. ఒకవేపు ఒక చరిత్రకు రూపకల్పన చేస్తూ ఆ చరిత్ర కొనసాగుతున్న టైంలోనే దాని పుస్తక రూపం అందిస్తూ అది అక్కడికి ఒక గమ్యం చేయడం కానీ దానికి సంబంధించి ఒక పుస్తకం వేసుకుంటూ 2004 నుంచి ఇప్పటివరకు దాదాపు 10 సంఖ్యలో పుస్తకాలు ఇవాళ సమాజానికి అందించినటువంటి అనుభవం మనందరం మనం చూసిందే. ఎక్కడికక్కడ కింది స్థాయి వరకు గ్రామీణ స్థాయి వరకు మండల స్థాయి వరకు అనేక కంపెనీలతో సంబంధం ఉంది. ఇంతకుముందు అసలు జేఏసీలు విద్యార్థులు కమిటీల నిర్మాణం అనేది కరీంనగర్లో ఈ ఉత్తర తెలంగాణలో జరిగిందంటే పిల్లలందరూ ఏమని జరిగిందని నాకే తెలుసు. ఇది నేను ఆయన ప్రజలు చేస్తున్నాను అనుకుంటే ఎవరైనా వాళ్ళ ఇష్టం అని కాదు కానీ నా వ్యక్తిలో తెలిసిన వాళ్ళకి అనుకోవడం కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ వేసిన కమిటీ మెంబర్లందరూ పిల్లవాడిన అంతర్పూర్వకంగా ఉన్న ఉద్యమాలకు సంబంధించిన అనుభవాలు ఆ నేపథ్యం నుంచి వాళ్ళని పికప్ చేసుకొని అనేక అనుమానాలు మాకు సమాజంలో ఉన్న సందర్భంలో కూడా వాళ్ళకి ధైర్యం ఇచ్చి ముందు తీసుకువచ్చినటువంటి వాళ్ళు నేను కానీ నన్ను కూడా ఉద్యమంలోకి రమ్మని ఆహ్వానించి పికప్ చేసుకొని రాష్ట్ర స్థాయి వరకు నా ఆయనో నా చైతన్యాన్ని గుర్తించి తోడుగా తీసుకుపోయి నన్ను భాగస్వామ్యం చేసి ఆగ్రహం కూడా అనేక ఇబ్బందులు అనువంతరం మాట్లాడి కొంత కుండ దగ్గర ఉంటుంది అది చాలామంది మాట్లాడలేకపోతున్నారు. ఆయన ధైర్యంగా లేదు. కొంతమంది జేఎస్లో జరుగుతుంది రవీంద్రనాథ్ లాంటి వాళ్ళ యాక్టివేషన్ జేఎస్లో 2011 తర్వాత ఏ రంగం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు మనలాంటి వాళ్ళ కార్యక్రమంలో పెద్ద ఆశ్చర్యం చాలా నిరుత్సాహం చాలా ఆశ్చర్యంగా తెలంగాణ రాకముందు 3 రోజుల మీటింగ్ లో పోయిన మనం భార్య పిల్లల్ని ఇల్లు అందించి పెట్టుకోవాలి. ఇలా వరదనే యాక్టివ్ ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన జేఏసీ మిత్రులను కూడా కనీసం 2 రోజులకు ఎప్పుడు రాష్ట్రం అవునా కాకపోవడం చెప్తాను. తెలంగాణ లెవెల్లో ఏక పాత్ర పోషించిన వాళ్ళందరితో ఒక్క కృతజ్ఞత సవరణ జరిగిందా? ఏం అర్థం రాకపోవా నల్లగొండలో ఎక్కడైన నాగార్జున సాగర్ పోయిన హైదరాబాద్లో ఏదో పోకపోతున్నాం. కానీ అభినందన మీరందరూ కలిసి మనందరం కలిసి తెచ్చుకున్నామా అని ఒక మాట చెప్పలే. నాయకత్వం మీద అసంతృప్తి అనుమానానికి లేదు చాలా మంది ఉంది. అయితే మాట్లాడితే చాలా కంగారు అది నాశనం అనుభవంగా చెప్తా ఉన్నాను. కానీ మాట్లాడాలి జేఎస్లో ఉంది విద్యార్థుల వేదిక వరకు ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఇది నాకు అర్థం ఉండదు. చాలా ప్రయాసమైన వేదిక చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఉద్యమంలో ఒక కార్యక్రమం తీసుకుంటే గ్రామంలో ఉన్న మెంబర్ కూడా కలిసి జిల్లా కమిటీలో కూర్చోబెట్టి చర్చించిన తర్వాత ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తాం. మేము అంత ప్రయాసమైన సంఘంలో పనిచేస్తున్నాం గర్వం చేసుకుంటున్నాం. అక్కడ నుంచి క్రమంగా కొన్ని రోజులు రోజుపట్లే ఆత్మవిమర్శ చేసుకోవడం అనే సంఘాలు ఉంటే మళ్ళాంటి ప్రయాసమైన సంఘాలు ఖచ్చితంగా ఉంటుంది. అదే నేను చేస్తూ తెలంగాణ చరిత్ర మీరు మాకు అది పక్క పెడదాం చిన్న అంశము. ఇవాళ మరొకసారి రవీంద్రనాథ్ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా కార్యాచరణ ఒక రకంగా ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల జరిగిన తీసుకోకపోయినప్పటికీ కూడా మరొకసారి గత ఉద్యమ నేపథ్యాన్ని అంతా పుస్తకాల రూపంలో తీసుకొస్తూ
ఒక సీనియర్స్ వారికి ఒక సంవత్సరంగా పనిచేసి వాళ్ళ ఒక మంచి పుస్తకాన్ని వాళ్ళ సమాజానికి అందించింది. రేపటి తెలంగాణలో రాబోతున్నటువంటి ఉద్యోగ వర్గానికి వాస్తవ ఉద్యమ చరిత్ర వారికి పుస్తకాలు కావాలి. పత్రికలు చదివి హైదరాబాద్లో కూర్చొని వేరే సోర్సులు ఉపయోగించుకొని పుస్తకాలు వేసిన పుస్తకాలలో ఎంత వాస్తవ చరిత్ర ఉంటుందో తెలియదు, కానీ రవీంద్రన పుస్తకంలో మాత్రం 100% వాస్తవ చరిత్ర ఉంది. మనలో చాలా మందికి అభిప్రాయాలు వచ్చిన వచ్చినని నేను ఆల్రెడీ వెంకటేష్ తోటి ఫోన్ చేసి మొన్న ఒక షేర్ చేసుకున్నాను. కర్నూలు జిల్లా చేసి కూడా చరిత్ర మీద పుస్తకం వేసుకుంటే ఏమైందని ఇద్దరు మాట్లాడుతుంది. రాసి వేసుకుంటే మంచిగుంటుంది. కర్ణాటక పుస్తకం అయితే మనలాంటి పుస్తకం అవుతుంది. మనలాంటి పుస్తకాలు అన్ని చరిత్ర అయితే కర్ణాటక ఒక పుస్తకం అవుతుంది. మనకు రవీంద్రనాథ్ గైడెన్స్ ఇస్తాడు, అది ఎట్లా చేసుకోవాలో తెలుస్తుంది. కరీంనగర్ నుంచి ఆ పుస్తకంలో ఏ జిల్లా గెలిగించాల్సిన ఉంటుంది. తెలంగాణ నుంచి మొత్తం చరిత్ర ఇస్తే ఏ రాష్ట్ర నాయకుడిని అడిగినా కర్ణాటక చరిత్ర మస్తు ఉందని చెప్తారు. ఆ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి పిట్టారు రవీంద్రన్. కనికరే కర్ణాటక చరిత్ర అట్లున్నది. మరి దాని ఆర్గనైజర్ కూడా అనేక రకాల సంఘటనలు ఒక ఫోన్ కాల్ తోటి అనేక రకాల రాష్ట్ర స్థాయి సంచలనం సృష్టించే అనేక సంఘటనలను సృష్టించిన జిల్లా కర్ణాటక జిల్లా. ఇక్కడ అట్లాంటి అద్భుతమైనటువంటి నాయకత్వం ఉన్నది. అందుకనే రాష్ట్ర జేఏసీలో విద్యావంతుల మీద కావచ్చు చాలా కీలకమైన అత్యధిక సంఖ్యలో మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతవరకు మన గౌరవం తగ్గినప్పటికీ జిల్లా స్థాయిలో ఆనాడు 2014 తెలంగాణ ఏర్పాటు వరకు తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర వహించిన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల పేర్ల దగ్గర నుంచి మండల స్థాయి పుస్తకం అయితే జిల్లా స్థాయి అయితే కొంత ముఖ్యమైనటువంటి సంఘటనలు పాల్గొన్నటువంటి వ్యక్తులతో ఒక పుస్తకము ప్రతి జిల్లాకు మన కర్ణాటక జిల్లాకే కాదు రావాల్సిన అవసరం ఉన్నది. రవీంద్రనాథ్ దీని పట్ల కొంత దృష్టి పెడితే అది కొంత సాధ్యానికి జరుగుతుంది. కనుక ప్రయత్నం చేస్తే అది కూడా ఎంతో ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు జేఏసీలో ఎవరైతే నాయకత్వంలో కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మనకి అప్పుడు ఉన్నటువంటి పత్రికా ప్రకటనలు మనం చేసే కార్యక్రమాలు ఎవరైనా రాసుకుంటే డైరీ దొరుకుతుంది. సమాచారం సేకరణ పెద్ద సమస్య రోజుల్లో అయితే నియోజకవర్గ స్థాయి నుంచి కార్యక్రమాలను సెలెక్ట్ చేసుకొని కనీసం మండలవారి కాకుండా నియోజకవర్గానికి ఒక చిన్న పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటూ జిల్లా స్థాయిలో ఒక పెద్ద సభ పెట్టుకొని ఆవిష్కరించి సరే రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లా నాయకత్వం అయిన ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపించి మీ అందరికి అభినందనలుస్తే మేము చరిత్ర కూర్చాము త్యాగాలు చేసినందుకు కనీసం మమ్మల్ని గుర్తుంచుకున్నది సమాజం అనే ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సిన అవసరం కూడా తెలియజేస్తూ ఈ ఉద్యమంటే మాత్రము రేపటి సమాజ నిర్మాణానికి చరిత్ర వాస్తవాలను తెలిపే ఒక అద్భుతమైన ఒక గైడ్గా ఉంటుందని నమ్ముతూ సమగ్రంగా ఇంకా కొన్ని విషయాలు రావాలని ఒక పుస్తకంలో చాలా పెద్ద వీలుగా అకాడమిక్గా కూడా యూజ్ అవ్వడానికి దీన్ని అట్లా చేసి నేను అనుకుంటున్నాను. అట్లా ఇంకో కొద్దిగా సమగ్రంగా అనేక సంఘటనలతో వీలైతే ఇంకో 1-2 పుస్తకాలు ఉద్యమకారం కోసము లేదా తెలంగాణ చరిత్ర కోసం కూడా రవీంద్రనాథ్ చర్చించి భవిష్యత్తులో రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తాను.